హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ చందుది అండ్ లాగ్స్. మీరు అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, అందరూ బాగుండాలి. సో ఈరోజు లాగ్ ఏంటి అంటే నేను డే లాగ్ చేయబోతున్నాను. సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి. సో నేనైతే ముందుగా దియాన్ని ఫ్రెష్ చేస్తాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత తినేసాడు, చక్కగా ఆటకైతే స్టార్ట్ అయిపోయాడు. సో నా షెల్ఫ్లోనే బుక్స్ ఏవైతే నాకు ఇంపార్టెంట్ బుక్స్ కొన్ని ఉంటాయో, సో ఆ బుక్స్ అన్ని తీసేసి చింపేశాడు శుభ్రంగా దియాన్. చక్కగా ఆడుకుంటున్నాడు డిస్టర్బ్ చేయకుండా. అండ్ నెక్స్ట్ ఇక్కడ హర్షతో అయితే మా దియాన్ చక్కగా వాడు ఏవో పాపడ్ తెచ్చుకుంటే అవి తీసేసి తినేస్తున్నాడు దియాన్. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మేము ప్రిపేర్ చేసేసుకున్నాం. అదేంటి అంటే టొమాటో రైస్. ఎంత బాగుంది అంటే అంత బాగుంది, ఇన్స్టాంట్లో చేసేసుకోవచ్చు ఫాస్ట్గా, ఏం కర్రీస్ ఏం లేకపోతే. సో మాకు కూడా కర్రీస్ ఏం లేవని చెప్పి మేము టొమాటో రైస్ అయితే చేసేసుకున్నాము నిన్న. అండ్ నెక్స్ట్ నేనైతే ఈవినింగ్ మీ అందరికీ తెలిసిందేగా నేనైతే ట్యూషన్స్ మాత్రం చెప్తాను. సో ట్యూషన్లో ఇలా జస్ట్ ఒక క్లిప్ తీసి ఈవినింగ్ స్నాక్స్కి ఏంటి అంటే సగ్గుబియ్యం వడియాలు. మీ అందరికీ తెలిసిందే, చాలామందికి ఇష్టమైన సగ్గుబియ్యం వడియాలు. సో అందులో నాకు కూడా ఫేవరెట్ అది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దియానికి పట్టుకొని తినడానికి బాగుంటుంది కదా, సో ఈజీగా బేగ చేసేసుకోవచ్చు అని చెప్పి నేనైతే ఫ్రై చేసేసాను అవి. అండ్ నెక్స్ట్ దియానికి అయితే ఇచ్చాను, తిన్నాడు. అండ్ నెక్స్ట్ మా వారికి నేను జస్ట్ ఒక వీడియో క్లిప్ అనేది తీశాను, తనకి ఫ్లాష్ పెట్టి తీశాను, కానీ తనకు తెలియలేదు నేను వీడియో తీస్తున్నానని చెప్పి. అండ్ నెక్స్ట్ తనైతే టీవీ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ దియాన్ ఏం చేస్తున్నాడంటే బయట బాల్కనీకి వచ్చేసి క్రోస్, పీజియన్స్ అవన్నీ ఫ్లై అవుతుంటే వాటిని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు దియాన్. తింటూ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఆ హోల్స్ ఉన్నాయి కదా అందులో నుండి చూస్తూ అవు అవు అని అరుస్తున్నాడు. అండ్ నెక్స్ట్ దియాన్ ఏంటి అంటే నేను నా దగ్గర ఉన్న పెన్సిల్స్ ఎరేజర్స్ అన్ని తీసేసి ఒక దగ్గర పెట్టేశాను, నేనైతే దియాన్కి ఇవ్వలేదని చెప్పి వాళ్ళ ఫాదర్తో చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు. అండ్ నేను ఇక్కడ అయితే ఫేస్ వాష్ చేసేసుకున్నాను. ధ్యాన్ ఏం చేశాడంటే యాక్చువల్లీ తన యొక్క హనీ నిప్పాలు అనేది కిందని పడేశాడు. నేను గసిరి నువ్వు వాష్ చేస్తావా లేదా అంటే వెంటనే ట్యాప్ దగ్గరికి వెళ్ళి వాష్ చేశాడు. అండ్ నెక్స్ట్ నేనేం చేశానంటే ట్యూషన్ అయిపోయిన తర్వాత బెడ్ అనేది క్లియర్ చేసి నీట్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే ఒక ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళబోతున్నాము. మ్యాక్సిమం వైజాగ్లో అందరికీ ఇష్టమైన ప్లేస్ ఇది. సో అది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేయబోతున్నాను ఏంటి అని చెప్పేసి. మీ అందరికీ కూడా ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. సో ఎవరికైనా ఏ టెన్షన్స్ ఉన్నా, ఏం మైండ్ రిలీఫ్గా లేకపోయినా, హెడ్ఏక్ వచ్చినా, ఏమున్నా కూడా ఆ ప్లేస్కి మ్యాక్సిమం అందరూ వెళ్తారు. సో ముందుగా మేమైతే గోలీ సోడా అనేది ట్రై చేయడానికి ఎంవీపీ అయితే వెళ్ళామండి. సో మేమైతే గోలీ సోడా ట్రై చేసాము. సో మా వారైతే అక్కడ తీసుకున్నారు, తనైతే లెమన్ తీసుకున్నారు, నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇందులో 7 వెరైటీస్ ఉన్నాయంట. సో మేమైతే ఈ 2 ట్రై చేసాము, అక్కడ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి గోలీ సోడా. అండ్ నెక్స్ట్ మేమైతే ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాము, చూడండి ఎక్కడికి వెళ్తున్నాము ఏం చేయబోతున్నామని. ముందుగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నా నుండి మంచి మంచి వీడియోస్ అనేవి ఇంకా ఫర్దర్గా వస్తూ ఉంటాయి. సో మీరందరూ అవి చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మేమైతే ట్రావెల్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిపోయే ఉంటుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి. సో మేమైతే ఆ ప్లేస్కి దగ్గరలో ఉన్నామండి. సో ఫైనలీ వి రీచ్డ్ ఆ ప్లేస్కి అయితే మాత్రం చూడండి ఎంత బాగుంటుంది కదా, పీస్ఫుల్గా. అప్పుడు టైం వచ్చేసి 10:15 అవుతుంది. నేనైతే ఇక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చాను, కాకపోతే డిస్టర్బెన్స్ ఉంది బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసేసాను. సో మేమైతే చాలా బాగా ఆ టైంలో కూడా ఫుల్ రష్ ఉన్నారండి బీచ్ అయితే మాత్రం. సో మ్యాక్సిమం అందరికీ బీచ్ అంటే ఇష్టమే కదా, సో నాకు కూడా బీచ్ అంటే చాలా ఇష్టం. ఏ ప్లేస్కి వెళ్ళినా వెళ్ళకపోయినా బీచ్కి మాత్రం వెళ్ళి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయినా మనం కూర్చోవాలి. కూర్చుంటే మన మైండ్లో ఉన్నవన్నీ పోతాయి ఫుల్గా, కానీ చాలా బాగుంటుంది ఆ ప్లేస్, మాకైతే చాలా ఇష్టం. సో మేమైతే ఇంకా బీచ్ లోపలికి వెళ్దామని చెప్పేసి అలా నడుస్తూ ఉన్నాం. అక్కడ కూడా వీడియో వదలలేదు, అక్కడ కూడా నేను స్టార్ట్ చేసేసాను వీడియో. సో మేమైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి. సో మీ అందరికీ నా వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ముందున ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది. సో అది చూడటానికైనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూశాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా ఇవ్వండి, మీకు బీచ్ అంటే ఇష్టమా లేదా అని చెప్పేసి. సో ఇక్కడైతే నేను అలా వెళ్తున్నాను, మా వారైతే నాకు బ్యాక్ నుండి వీడియో అయితే తీశారు. సో నేనైతే అక్కడ కొన్ని కొన్ని షార్ట్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను చక్కగా, కొన్ని
ఇన్స్టాకి కూడా కొన్ని రీల్స్ అయితే నేను చేసి డ్రాఫ్ట్స్ లో పెట్టుకున్నాను. అవి కూడా నేను డేకి అలాగా రిలీజ్ చేస్తూ ఉంటాను రీల్స్ అని. సో ఫైనల్లీ మేమైతే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడ ఏం పట్టారు అంటే క్రాబ్స్ ఉంటాయి కదా, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే క్రాబ్స్ అనేవి తీసుకున్నారు, అక్కడ పట్టారు మాట వాళ్ళు. సో బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా క్రాబ్స్. మీలో క్రాబ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ నేనైతే నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే అక్కడ ఉన్న మురి మిక్చర్ ట్రై చేశానండి. ఎక్సలెంట్ గా చేశారు, ఇన్స్టెంట్ గా రాజేష్ కన్నా మురి మిక్చర్ అంట చాలా బాగుంది. 10:30, 10:45 ఆ టైంకి అయితే వెళ్ళాము. ఇంకా అదొక్కటే షాప్ ఉందండి లోపల, ఇంకేం షాప్స్ లేవు, అన్ని క్లోజ్. కానీ చాలా బాగా చేశారు, నీట్ గా చాలా ఫాస్ట్ గా చాలా టేస్టీగా కూడా ఉంది. సో నేనైతే అక్కడ మురి మిక్చర్ ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది కదా. బీచ్ లో మురి మిక్చర్ తింటూ ఉంటే అక్కడ కూర్చొని చాలా బాగుంటుంది. మేము కూడా అలానే ట్రై చేసాము, అక్కడ చైర్స్ లో కూర్చొని చక్కగా బీచ్ వ్యూని చూస్తూ మేమైతే మురి మిక్చర్ ని తిన్నాము. అండ్ నెక్స్ట్ ఆయనైతే చాలా ఫాస్ట్గా నీట్గా కూడా బాగా చేశారండి, మంచి టేస్టీగా ఉంది. సో నేనైతే ఒకటే ట్రై చేశాను, అక్కడ జనం కూడా ఎవరు ఆ టైంకి లోపలైతే ఎవరు లేరు. ఆ తర్వాత మేమైతే కూర్చొని చక్కగా బీచ్ చూసుకుంటూ మాట్లాడుకుంటూ మురి మిక్చర్ అయితే తినడం స్టార్ట్ చేశాము. ఎంజాయ్ చేస్తూ నేనైతే తిన్నాను. మీకు కూడా ఇప్పుడు నోట్లో వాటర్ వచ్చే ఉంటుంది ఆ మురి మిక్చర్ చూడగానే. సో నాకు కూడా అప్పుడు చూసినప్పుడు అలానే అనిపించింది. అండ్ నెక్స్ట్ మీ అందరికి ఇష్టమైన మ్యాంగో స్లైసెస్ ఉంటాయి కదా, అవి కూడా నేను తీసుకున్నాను అక్కడ. సో అదైతే పిక్లో నేను యాడ్ చేయలేదు. సో ఫైనల్లీ మురి మిక్చర్ అయితే నేను తినడానికి రెడీగా ఉన్నాను. సో నేనైతే తినేస్తున్నాను ఇప్పుడు, చూడండి నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను మురి మిక్చర్ కూడా అంతగా ఎక్కువ లైక్ చేయను, కానీ బీచ్ టైం ఆరు అప్పుడు కూడా ఇంకా నైట్ బాగుంది కదా అని చెప్పి నేనైతే ట్రై చేశాను. ఇలా జస్ట్ ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఫ్లైట్కి ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. మీలో ఎంతమంది ఫ్లైట్ ఎక్కారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ ఇవ్వండి. మీకు ఫ్లైట్ జర్నీ అంటే ఇష్టమా లేదా కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ నూడిల్స్ అయితే ట్రై చేశాము, చికెన్ నూడిల్స్. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము, ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. సో ఇది ఫ్రెండ్స్ మా లాగ్, మీకు నచ్చిందా లేదా అనేది కూడా మాకు చెప్పండి. సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి, ఏమనుకోవద్దు. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ అయిపోండి, నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా అన్నీ చెప్తాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం. సో థ్యాంక్ యూ గాయస్, అందరూ నా వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అలాగే లైక్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫైనల్లీ వి రీచ్డ్ హోమ్. అండ్ అక్కడ గూస్బెర్రీస్ ఇంటికి వెళ్ళినప్పుడే తీసుకెళ్ళాము, కాకపోతే తినడం మర్చిపోయి రిటర్న్ వచ్చాక నేనైతే తిన్నాను. సో ఇవి అండి లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము ఫొటోస్ బీచ్లో నేను మా వారు. సో ఈ ఫొటోస్ అనేవి లాస్ట్లో మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను కదా. సో గైస్ ఇది గైస్ మా వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.